అందరికీ నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం ఈ రోజు స్పెషల్ రెసిపీ సగ్గు బియ్యంతో ఊర మిరపకాయలు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా డిఫరెంట్ రెసిపీ అండి ముఖ్యంగా పెరుగన్నంలోకి పప్పన్నంలోకి సాంబార్లోకి చాలా బాగుంటాయి ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకోండి సంవత్సరం పాటు నిలు ఉంటాయి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఇలాంటి మిరపకాయలు 250 గ్రాములు తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే 100 గ్రాముల సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టండి చూడండి ఈ విధంగా మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి అలాగే వాము పొడి వేసుకోవాలి ధనియాల పొడి అలాగే దంచి పెట్టుకున్న అల్లం ముద్ద 1/2 స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇందులోనే రుచికి తగ్గట్టు లేదంటే 1 టేబుల్ స్పూన్ వరకు salt వేసుకుని బాగా మిక్స్ చేయాలండి సగ్గు బియ్యాన్ని 4-5 గంటల పాటు నానబెట్టేటప్పటికి ఈ రకంగా పొడి పొడిగా తయారవుతుంది ఇందులోకి మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలపండి ఇక్కడ నేను యూస్ చేసిన అన్ని మసాలా పొడులు కొంచెం వేపి దంచి యాడ్ చేశానండి ఇవన్నీ డిస్క్రిప్షన్ లో రాస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి ఇందులో 3 స్పూన్ల ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ పెరుగు పట్టదండి ఈ పెరుగంతా కూడా బాగా సగ్గు బియ్యంలో కలిసే విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే బాగా సగ్గు బియ్యం ఈ పెరుగును పీల్చి మెత్తగా తయారవుతుంది ఇప్పుడు మిరపకాయల్ని శుభ్రం చేసుకున్నాం కదా ఇలా చాకుతో పొడుగ్గా గాట్లు పెట్టుకోవాలండి చాకుతోనే లోపల ఉన్న గింజల్ని తీసివేయొచ్చు లేదంటే ఇలా ఇంకొక మిరపకాయని తీసుకోండి స్టార్టింగ్ ఎండింగ్ పొజిషన్స్ లోంచి ఇలా మిరపకాయను రుద్దుతూ ఉన్నట్లయితే లోపల ఉన్న గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఇదే విధంగా ఫాలో అవుతూ మిరపకాయల్లోని గింజలన్నీ తీసేసేయొచ్చు చూసారు కదా చాలా సింపుల్ అండి ఈ విధంగానే నేను అన్ని మిరపకాయల్ని కూడా గాట్లు పెట్టి రెడీ చేస్తున్నాను చూడండి ఇలా పొడుగ్గా గాటు పెట్టుకోవాలి ఇంకొక మిరపకాయని లోపలికి జొప్పించి లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసివేయాలి ఇలా రుద్దుతుంటే గింజలన్నీ ఈజీగా వచ్చేస్తాయండి చాకుతో చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతుంది మిరపకాయ ఇలా అయితే మాత్రం 100% రిజల్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా గింజలన్నీ తీసేయాలి గింజలుంటే మనకి స్టఫింగ్ కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తీసేస్తున్నాము చూసారు కదా ఈ విధంగా గింజలన్నీ తీసేశానండి ఇప్పుడు మిరపకాయలోకి నానబెట్టిన ఈ సగ్గు బియ్యాన్ని స్టఫ్ చేసుకోవాలి చేతులతో ఎంత వీలైతే అంత లోపలికి పెట్టడానికి ట్రై చేయండి ఈ విధంగా స్టఫింగ్ అంతా పెట్టుకున్న తర్వాత ఈ మిరపకాయల్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ప్లేట్ లో ఒకదాని మీద ఒకటి పడకుండా జాగ్రత్త పడండి ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి స్టఫింగ్ అంతా పైకే ఉండేలాగా చూసుకుంటే త్వరగా ఎండిపోతాయండి వీలైనంత స్టఫింగ్ ని మిరపకాయలోకి కోరడానికి ట్రై చేయండి ఈ విధంగా రెడీ చేసుకున్న మిరపకాయల్ని ఎండలో 4-5 రోజులు పెట్టుకున్నట్లయితే చక్కగా ఎండిపోతాయండి చూసారు కదా ఈ విధంగా తయారవుతాయి ఎంత డ్రైగా ఎంత గట్టిగా తయారైతే ఎక్కువ కాలం పాటు నిలవ ఉంటాయి వీటిని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసుకోండి 1 ఇయర్ నిలవ ఉంటాయి యూస్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కూడా ఎండ చూపిస్తూ ఉండండి ఫ్రై చేయాలి అంటే గనక ఆయిల్ ని హీట్ చేసుకున్న తర్వాత ఇలా మిరపకాయల్ని వేసుకుని నూనెని మిరపకాయల పైకి వేస్తూ ఉన్నట్లయితే లోపల ఉన్న సగ్గు బియ్యం కూడా బాగా వేగి పైకి పొంగుతుంది అప్పుడు మిరపకాయతో పాటు సగ్గు బియ్యం కూడా పొంగి చక్కటి రుచితో తయారవుతాయి చూసారు కదా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈ సగ్గు బియ్యం మిరపకాయలు పెరుగన్నంలోకి సాంబారు రసం అలాగే రకరకాల పప్పుల్లోకి సూపర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకెన్నో చక్కటి రెసిపీస్ ని మీ ముందుకు ప్రెజెంట్ చేయడానికి మాధురీస్ ఫుడ్ ల్యాబ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్